ఈయన మంచి సినిమాలు తీసిన దర్శకుడు. కేవలం 10-12 సినిమాలు మాత్రమే తీశారు. సూపర్ డూపర్ హిట్స్ కళాఖండాలు కాకపోయినా ఈయన బ్యానర్, అనుపమ బ్యానర్ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మంచి సినిమాలు తీసిన దర్శకుడుగా తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆయన పేరు కేబి తిలక్, కొర్లిపర బాలగంగాధర తిలక్. సింపుల్గా ఆయన కేబి తిలక్ అంటారు. ఆయన మళ్ళీ ఒకసారి సినిమా పేర్లు చెప్తే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈయన గురించి తెలుస్తుంది. ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, ఈడు చూడు, ఉయ్యాల జంపాల ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసిన కేబి తిలక్ గారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అకేషన్ కూడా ఉందండి ఈరోజు ఆయన గుర్తు చేసుకోవడానికి. ఆయన 86వ జయంతి మొన్న జనవరి 14 అనమాట. అంటే ఆయన పుట్టి మన జనవరి 14 86 సంవత్సరాలు నిండింది. ఆయన చనిపోయి 1.5 ఇయర్ అయింది. ఈరోజు ఆ మంచి దర్శక నిర్మాత గురించి గుర్తు చేసుకుంటూ ఆయన తీసిన సినిమాల్లోని హైలైట్సు, ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆయన జీవిత విశేషాలు కూడా చాలా ఇన్స్పిరేషనల్గా, చాలా ఐడియల్గా, ఈనాటి తరానికి కూడా మనిషి ఎలా పైకి రావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఎలా పైకి రావచ్చు ఇలాంటి విషయాలని తెలుస్తాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం. అలనాటి చిత్ర ప్రముఖుల గురించి చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటేనండి, ఈ తరానికి ఆ తరంలో కొంతమంది దర్శక నిర్మాతలు కానీ చిత్ర ప్రముఖులు కానీ ఎలా కష్టపడి పైకి వచ్చారు, ఎలాంటి మంచి సినిమాలు తీశారు, ఎలా నిబద్ధతతోటి, నిజాయితీతోటి, ఒక డెడికేషన్ తోటి పనిచేసేవాళ్ళు అనేది ఈ తరానికి తెలియచేయడం కూడా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య ఉద్దేశం. తిలక్ గారి జీవితం చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. దానికి వెళ్ళబోయే ముందు మరొకసారి ఆయన తీసిన సినిమాల హైలైట్స్ ఏంటో చూద్దాం. ఎందు 1956 నుంచి 1982 వరకు అంటే 26 సంవత్సరాల్లో ఆయన కేవలం 10 తెలుగు సినిమాలు మాత్రమే దర్శక నిర్మాతగా నిర్మించారు. ఇంకో 2 సినిమాలు తమిళ్లోను, ఇంకో 2 సినిమాలు హిందీలోను తీసినట్టున్నారు. వేరే వాళ్ళకు కూడా తీశారు. కానీ కేవలం ఓవరాల్గా ఆయన సినిమా కెరీర్ మొత్తంలో జస్ట్ 10 సినిమాలు మాత్రమే సొంతంగా 26 సంవత్సరాల్లో నిర్మించారు. దీంతో పోల్చుకుంటే ఈరోజు మనం 100-150 సినిమాలు తీసిన వాళ్ళని తక్కువగా అంచనా వేయలేం. కానీ రాశి కంటే కూడా వాసి ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం అనుకుని ఆయన 10 కాలాలు గుర్తుపెట్టుకునే సినిమాలను నిర్మించారు తిలక్ గారు. ఇంకో విశేషం ఏంటంటే ఆయన బ్యానర్ పేరు అనుపమ అని చెప్పుకున్నాం కదా. అనుపమ అంటే ఏంటంటే దేంతోనూ పోలిక లేనిది, అంటే ఎవరూ పోటీ లేనిది, ఎవరూ పోటీ పడలేనిది, దీంతో ఎవరూ పోలిక చేయలేనిది. అలాంటి పేరు పెట్టాలంటే ఆ దర్శక నిర్మాతకి ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాంటి సినిమాలు తీసినప్పుడే అలాంటి బ్యానర్ పెడితే దానికి సక్సెస్ అవుతుంది, దానికి సార్థకత ఉంటుంది అనే నమ్మకం ఉండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని నిలబెడుతూ 10 ప్రూవ్ చేసుకుంటూ సినిమాలు తీసిన ఒక మంచి దర్శక నిర్మాత కేబి తిలక్ గారు. ఆయన కేవలం 2 కేటగిరీస్ ఆఫ్ మూవీస్ మాత్రమే తీశారండి, 2 రకాల సినిమాలు మాత్రమే తీశారు. ఉదాహరణకి ఎమ్మెల్యే, భూమి కోసం, కొల్లేటి కాపురం, ధర్మవడ్డి ఇలాంటి సినిమాలన్నీ ఏంటంటే సోషల్ అవేర్నెస్, సామాజిక స్పృహతో ప్రజల్ని చైతన్యవంతులు కమ్మని ప్రబోధిస్తూ తీసిన సినిమాలు. సెకండ్ క్లాస్ ఆఫ్ మూవీస్ ఆయన తీసినవి ముద్దుబిడ్డ, అత్తా ఒకింటి కోడలే, చిట్టి తమ్ముడు, ఉయ్యాల జంపాల, ఈడు జోడు, పంతాలు పట్టింపులు. ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ని హైలైట్ చేసే సినిమాలు. అంటే ఒకవైపు ఎయిదర్ సోషల్ అవేర్నెస్ లేదా ఫ్యామిలీ వాల్యూస్, ఈ 2 రకాల సినిమాలు మాత్రమే తిలక్ గారు తీశారు. అందుకే ఆయన్ని మంచి సినిమాల దర్శక నిర్మాత అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈయన సినిమాల్లో ఎక్కడా కూడా టూ మచ్ ఆఫ్ ఇమాజినేషన్ కానీ, కాకమ్మ కబుర్లు కానీ, వెకిలి హాస్యం కానీ, హీరోయిజం, ఫైట్స్, కిమ్మిక్స్, గ్రాఫిక్స్ ఇలాంటివి ఏమీ ఉండవండి. ప్రతి కథలో, ప్రతి పాత్రలో కొన్ని మౌలికమైన ఆదర్శాలు, విలువలు పోతపోసుకుని ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి ప్రతి సీన్లోనూ, ప్రతి క్యారెక్టర్లోనూ. ఈ కేబి తిలక్ గారి చిత్రాల ఇంకో ప్రత్యేకత ఏంటంటే పాటలు, సంగీతం, సాహిత్యం రెండూ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడి ఆయన సినిమాల సక్సెస్కి మెయిన్ ఫ్యాక్టర్గా నిలిచాయి. ఈయన దర్శక నిర్మాతగా వచ్చిన దాదాపు అన్ని సినిమాలు, చిట్ట చివరిలో ఒకటి తప్ప, దాదాపు అన్ని సినిమాలకి కూడా ఆరుద్ర గారు పాటలు రాసేవాళ్ళు, పెండియాల గారు సంగీతం సమకూర్చేవాళ్ళు. ఆ రోజుల్లో కేబి తిలక్ సినిమా, అనుపమ పిక్చర్ సినిమా అనగానే ఆ పాటల మీద ఒక స్పెషల్ ఎక్స్పెక్టేషన్ ఉండేది ఆడియన్స్ అందరికీను.
ఎందుకంటే ఆరుద్ర గారు రాసేవాళ్ళు, పెండియాల గారు సంగీతం చేశారు, అన్ని పాటలు కూడా హిట్ అయ్యేవి, కమ్మగా ఉండేవి వినడానికి. ఈ రోజు కూడా ఇందాక విన్నారు కదా ఒక పాట, అలాగా అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు అవన్నీను. ఈ పాటలు కూడా ఏంటంటే ఆహ్లాదకరమైన పాటలు ఇవన్నీను, అలాగే ఆలోచింపచేసే పాటలు, ఆరోగ్యకరమైన పాటలు అనే బ్రాండ్ ఈ అనుపమ పిక్చర్స్కి నిలిచిపోయింది. మరి కేబి తిలక్ గారు అసలు సినిమాల్లోకి ఎలా వెళ్ళారు? ఆయన 30 సంవత్సరాల వయసుకే దర్శక నిర్మాతగా మొట్టమొదటి సినిమా తీశారు. మరి 30 సినిమాల్లో ఆయన బాగా డబ్బులుండి గబాల్ని వెళ్ళిపోయి సినిమా తీశారా, లేకపోతే ఎలా కష్టపడి పైకి వచ్చారు, ఆ విశేషాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఎంత నిబద్ధత ఉండేది, ఎంత డెడికేషన్ ఉండేది, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది, నమ్మిన దాని మీద ఎంత పట్టుదల ఉండేది అనే విషయం ఈ తరానికి కూడా ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది. ఆయన జీవిత విశేషాల్లో వెళదాం. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు అని ఒక పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరులో మనం మాట్లాడుకుంటుంది దాదాపుగా 80 సంవత్సరాల క్రిందటి మాట, 80-90 సంవత్సరాల క్రిందటి మాట, 1910, 1920 ఆ ప్రాంతాల్లో. అక్కడ అక్కినేని శ్రీరాములు గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన చాలా మోతుబర్ రైతు, మంచి పేరుంది ఆయనకి. ఆ అక్కినేని శ్రీరాములు గారికి 5 అబ్బాయిలు, 1 అమ్మాయి. 5 అబ్బాయిల్లో ఒక అబ్బాయి పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. అలా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఎల్వి ప్రసాద్ అంటే తేలిగ్గా గుర్తుపడతారు. మీరు హైదరాబాద్లో చూస్తున్న ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, ప్రసాద్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఆయన కుటుంబ సభ్యులు నడుపుతున్నవే. ఆ ఎల్వి ప్రసాద్ గారు అక్కినేని శ్రీరాములు గారి 1 అబ్బాయి. అక్కినేని శ్రీరాములు గారికున్న 5 అబ్బాయిల్లో ఇంకొక అబ్బాయి పేరు అక్కినేని సంజీవి. ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చేమో కానీ ధర్మదాత, సిసింద్రి చిట్టిబాబు, నాటకాలు రాయుడు, దాదాపుగా 30-40 సంవత్సరాల క్రిందట వచ్చిన సినిమాలు. ఆ సినిమాల పేర్లు ఎవరికైనా గుర్తుంటే ఆ సినిమాల దర్శకుడు అక్కినేని సంజీవి గారు. ఆయన ఎడిటర్ కూడా, సినిమాల్లో ఎడిటర్గా కూడా పనిచేశారు. ఎల్వి ప్రసాద్ గారు, అక్కినేని సంజీవి గారు, ఇంకో 3 కొడుకులు ఆ అక్కినేని శ్రీరాములు గారికి. ఆయనకి ఒక్కరితే అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సుబ్బమ్మ. ఆయన అల్లుడి పేరు వెంకటాద్రి. ఈ వెంకటాద్రి, సుబ్బమ్మ వీళ్ళకి పుట్టిన అబ్బాయి పేరే బాలగంగాధర తిలక్, కొర్లిపర బాలగంగాధర తిలక్, కేబి తిలక్. ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటోంది. అంటే కేబి తిలక్ గారి 1 మేనమామ ఎల్వి ప్రసాద్, ఇంకో మేనమామ గారు అక్కినేని సంజీవి. కేబి తిలక్ గారు నాన్నగారు అంటే వెంకటాద్రి గారికి చిన్నప్పటి నుంచి కూడా స్వాతంత్ర్య భావాలు, ఆ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం అంటే చాలా ఆసక్తిగా ఉండేది. ఆ కార్యక్రమంలో ఆయన చురుగ్గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అంటే 1920లో స్వాతంత్ర్యోద్యమం చాలా ఊపుగా సాగుతున్న రోజుల్లో కుటుంబంలో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎవరైనా సరే ఆ యాక్టివిటీస్లోకి వెళుతుంటే కాదు అనేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిద్దరైనా సరే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాలి అనేటటువంటి భావన ఆనాటి తల్లిదండ్రుల్లో ఉంటూ ఉండేది. మన కేబి తిలక్ గారు చిన్నతనం అంతా, అంటే ఆయన ఎలిమెంటరీ స్కూల్ అంతా కూడా దెందులూరులో చదువుకున్నారు. ఆ తర్వాత 3rd ఫారం వరకు ఏలూరు మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు. ఏలూరుకి వెళ్ళడానికి 3 మైళ్ళ దూరం, అందులో నడిచి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆయనే సొంతంగా ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నారు. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి చదువు మీద పెద్దగా ధ్యాస ఉండేది కాదు. హై స్కూల్ వరకు చదువుకున్నారు కానీ చదువు కంటే కూడా ఈ స్వాతంత్ర సమరం, ఈ స్వాతంత్ర ఉద్యమం ఆయన ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా వాళ్ళ నాన్నగారు కూడా కాదనలేదు ఈ స్వాతంత్ర ఉద్యమంలోకి వెళుతుంటే. నిజానికి ఆనాటి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళ పిల్లలు కనుక స్వాతంత్ర ఉద్యమంలోకి వెళుతుంటే. ఆయన అందులో భాగంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో ఈయన చాలా చురుగ్గా పాల్గొని అక్కడ టెలిఫోన్ తీగలు కత్తిరించడం, రైలు రోకోలు చేయడం, రైలు పట్టాలు తొలగించడం ఇలాంటి పనులన్నీ చేయడంలో ఈయన కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. అప్పటికి కేబి తిలక్ గారి వయసు 16 సంవత్సరాలు. మరి అలాంటి పనులు చేస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, వీళ్ళని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ముందుగా ఏలూరు సబ్ జైలుకి పంపించారు. అక్కడ కొంతకాలం ఉన్నాక రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఈయన ఏలూరు జైల్లో ఉండగా అక్కడ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి చూసి, ఈయనకి 16 ఏళ్ళు, ఇంత చిన్నపిల్లడిని చూసి పక్కనున్న పెద్దవాళ్ళని, ఎందుకయ్యా ఈ చిన్నపిల్లడికి అలా చదువు చెడగొడతారు, చక్కగా చదువుకునేవాడు మీతో పాటుగా ఈయన ఉద్యమంలోకి తీసుకొచ్చి ఎందుకు చెడగొడతారంటే,
కేబీ తిలక్ గారు ఆయనే కల్పించుకుని, లేదు వాళ్ళ తప్పు కాదు, నాంతటి నేనుగా ఉద్యమంలోకి వచ్చాను, నాకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొననుందని ధైర్యంగా చెప్పారట. 16 సంవత్సరాల వయసులో జైల్లో ఉండి రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళారు. సెంటర్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆయన శిక్ష అయిపోయాక దాదాపుగా 6 నెలలు ఉన్నారు సెంట్రల్ జైల్లో. అయిపోయాక ఇంటికి రావడానికి చేతుల్లో డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం చేశారో తెలుసా అండి, రాజమండ్రి నుంచి తెందులూరు వరకు నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే విశేషాలన్నీ, ఆ రోజుల్లో ఈ కుర్రవాళ్లలోనే ఎలాంటి నిబద్ధత, అంకిత భావం, ఈ కష్టపడే మనస్తత్వం ఉండేది అని, అంటే ఈ రోజుల్లో లేదని కాదు, ఈరోజు కూడా ఉంది, కానీ ఇలాంటి జీవిత విశేషాలు తెలుసుకుంటే ఎప్పుడు విన్నా కానీ మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆయన వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చాక కూడా చదువు మీద అంతగా కేంద్రీకరించలేకపోయారు. అప్పట్లోనే పేపర్ డిస్ట్రిబ్యూషన్ బాయ్గా కొన్నాళ్ళు పనిచేశారు. 16, 17, 18 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా సొంతంగా బతకాలనుకున్నారు. చదువు మీద ఎలాగైతే ఆయన కేంద్రీకరించలేకపోయారు దృష్టిని. ఇంట్లో ఒకరోజు ఏదో చిన్న పట్టుదల వచ్చి, నా అంతటి నేను బతుకుతాను బయటకెళ్ళి అని ఆయన బయటకు వెళ్దామని బయలుదేరారు. బయటకంటే ఎక్కడికి వెళ్ళాలి? అప్పటికే ఆయన మేనమామ ఎల్వి ప్రసాద్ గారు బొంబాయిలో ఆయన సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మేనమామ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రయత్నాలు చేసుకుందాం సొంతంగా బతకడానికని, ఆయన సినిమాల్లోకి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు అని ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంటికి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేశారో తెలుసా అండి, చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు ధనవంతులు అయినప్పటికీ ఆయన వాళ్ళ నాన్నగారికి నేను తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తీసుకోను అని ఒక బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి బొంబాయి వెళ్ళారు. బొంబాయి వెళ్ళి వాళ్ళ మేనమామ ఎల్వి ప్రసాద్ గారి ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. ఇల్లు అంటే అది ఒక చిన్న ఒక కిచెను, ఒక బెడ్రూము, ఒక చిన్న కామన్ బాత్రూము ఉండేది. దాంట్లోనే ఉంటూ ఉండేవాడు ఆయన. అయితే ఏం చేయాలి? బొంబాయి అయితే వెళ్ళారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి సొంతంగా బతకాలి. ప్రస్తుతం ఆయన కళ్ళ ముందు కార్యక్రమం ఏంటంటే సొంతంగా నిలబడడానికి తనంతట తానుగా ఏదైనా సంపాదించుకోవాలి. అదే ఆయన ముఖ్య ధ్యేయం. సినిమాల్లోకి వెళదాము, వేరే పనులు చేద్దాము అని పెద్దగా ఆయన ఆలోచించేవాళ్ళు కాదు. అయితే మరి సొంతంగా బతకడానికి ఏం చేయాలి? చిన్న చిన్న పనులు ఏమైనా చేయాలి. మేనమామను అడగకూడదు, అడగడానికి ఆయనకు ఆత్మాభిమానం. ఆయనే ఇంకా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా సంపాదించుకోవడానికి ఏం చేయాలి అన్నప్పుడు ఆయన చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టారు. అంటే ఎలాగా, అక్కడ బొంబాయిలో మల్లికార్జునరావు అని ఒక తెలుగు ఆయన ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండేవాడు. ఇంకోవైపున వీళ్ళ మామయ్య గారి ఇంటి దగ్గర ఒక సింధీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే లోటస్ అని తంబోలా టికెట్లు ప్రింట్ చేసి అది ఆయన అన్ని షాపులకి ఇస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరిని కలిపారు కేబీ తిలక్ గారు. ఈ సింధీ బిజినెస్ మ్యాన్ని, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఆయన్ని ఇద్దరికి ఆయన అనుసంధానం చేసి అందులో కమిషన్ తీసుకున్నారు. ఆ విధంగా ఆయన కొంత జీవనోపాధి ఆయన తినడానికి లభించేది. ఇది ఉండగా మరి వ్యాపారం, ఇది బతకడానికి ఏదో చేస్తున్నారు కానీ వ్యాపకం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి ఆయనకి స్వాతంత్ర్యోద్యమంతో ఉన్నటువంటి ఆకర్షణతోటి, ఆ తర్వాత ఆయన ప్రజానాట్య మండలి అంటే కమ్యూనిస్టుల ప్రజానాట్య మండలిలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆ కార్యక్రమాల్లో బొంబాయిలో ఉండి కూడా ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఒకవైపు జీవనోపాధి కోసం ఏదో ఒకటి సంపాదించుకోవడం, ఇది అయిపోయాక వెళ్ళి అక్కడ ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో, నాటకాల్లోనూ వాటిల్లోనూ చురుగ్గా పాల్గొనడం, ఇది ఇలా సాగుతూ ఉండింది కేబీ తిలక్ గారి జీవన వ్యాపకం బొంబాయిలో వాళ్ళ మేనమామ ఎల్వి ప్రసాద్ గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఎల్వి ప్రసాద్ గారికి కూడా ఏంటంటే అప్పట్లో సినిమాల్లో ఆయన పూర్తిగా సెటిల్ అవ్వలేదు. అందుకని ఆయన కూడా ఏదైనా సరే అదనపు ఆదాయం ఉంటే బాగుంటుంది అనుకుని ఆయన ఏం చేశారు, బాతు గుడ్లు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి, కృష్ణా జిల్లాలో కైకులూరు, ఆకివీడు అని కొన్ని ఊళ్ళు ఉన్నాయండి, చాలామంది గుర్తుండి ఉంటుంది. ఆకివీడు అనేది పశ్చిమ గోదావరి కిందకు వస్తుంది అనుకుంటాను. అక్కడ నుంచి బాతు గుడ్లు బాంబేకి ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఆ బొంబాయికి వచ్చినటువంటి బాతుగుడ్ల తీసుకొచ్చిన వ్యాపారస్తుల దగ్గర నుంచి వాటిని కమిషన్కి మాట్లాడి రకరకాల షాపులకి అందజేయడం, ఆ వచ్చిన కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి వేలంపాట్లో వాటిని పాడడం, ఈ పని అంతా ఎల్వి ప్రసాద్ గారు అదనపు ఆదాయం కోసం మొదలు పెడదాం అనుకున్నప్పుడు తన మేనల్లుడు కేబీ తిలక్ గారిని రోజు మార్కెట్కు పంపించి, ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బాతుగుడ్ల వ్యాపారుల దగ్గర నుంచి బాతుగుడ్లన్నీ వేలంపాట్లో పాడి షాపులకు అందించడం అనే పడి కూడా మేనల్లుడికి అప్పచెప్పారు. దాని ద్వారా మరికొంత ఆదాయం వస్తుండేది. ఈ విధంగా చిన్న చిన్న పనులు చేస్తూ తనకు తను సంపాదించుకుంటూ మరోవైపున ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు తిలక్ గారు. ఇదే కాకుండా
ఆయన ఇంకా కాస్మోటిక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి, అంటే ఈ సౌందర్య సామాగ్రిని వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, అట్లాగే సేల్స్ బాయ్గా కూడా ఇల్లు తిరగడం, ఇన్ని పనులు చేశారు. ఇన్ని పనులు చేసి ఆయన ఒకవైపు సంపాదించుకుంటూ రెండో వైపు కమ్యూనిస్టు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు. ఇలా బాగానే జరుగుతోంది. జరుగుతుండగా ఏమైందంటే ఎల్వి ప్రసాద్ గారు బొంబాయి నుంచి మద్రాసు వచ్చేసారు. ఎందుకంటే అప్పట్లో కెఎస్ ప్రకాశ్రావు గారు, అంటే ఇప్పటి దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి నాన్నగారు, ఆయన గృహలక్ష్మి అనే ఒక సినిమా తీస్తూ దాంట్లో హీరోగా నటించడానికని ఎల్వి ప్రసాద్ గారిని అడిగారు. అందుకని ఆయన బొంబాయి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. ఇక్కడ కేబి తిలక్ గారు ఒక్కళ్లే ఉండిపోయారు బొంబాయిలోను, ఎందుకంటే ఆయనకి ఇంకా కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి. ఇంకొక కాల్ తీసుకుని మిగతా స్టోరీ కంటిన్యూ చేద్దామండి. హలో సార్, నేను, నా పేరు జ్యోతి అండి, ఈ ప్రోగ్రామ్ వింటున్నాను. జ్యోతి గారు నమస్కారం అండి. చెప్పండి. జస్ట్ షేర్ మై అప్రిసియేషన్ ఫర్ యూ చేశానండి మీ ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్. యు ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. మీ నరేషన్ అన్ని చాలా బాగున్నాయి. అసలు కుక్కరి బయోగ్రఫీ చాలా బాగుంటుందండి. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ తీసుకొస్తున్నారు. చిన్న చిన్న టెక్బిట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి. థ్యాంక్ యూ జ్యోతి గారు. నా శ్రమ ఫలిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ డెఫినెట్లీ సో. అంటే చాలా చిన్న చిన్న విషయాలు బాగా సేకరించి చెప్తున్నారు. ఇట్స్ లైక్ యా, నేను ఎవ్రీ సాటర్డే మీ ప్రోగ్రామ్ చుట్టూ నా పనులు ప్లాన్ చేసుకుని వింటున్నారండి. ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ. ఏమవుతుందంటే కొన్నిసార్లు అన్ని అనుభవాలు మనకు కావు, వేరే వాళ్ళకైన అనుభవాలు వింటున్నా మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుందండి. ఈయన ఎవరో తెలీదు. మీరు మూవీస్ చెప్పాక కూడా నాకు ఆయన మూవీస్ ఎప్పుడు చూడలేదు. కానీ అసలు కష్టపడి పైకి వచ్చేది అతని ఈ చిన్న చిన్న వివరాలన్నీ, అసలు ఇలా ఇలా ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఇంత కష్టపడి పైకి వచ్చారు అనేది చాలా బాగుంది స్టోరీ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. అభిప్రాయం కూడా అదేనండి. అలా తెలుసుకుని ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఏంటంటే మనకు ఆ పాజిటివ్ స్పిరిట్ అనేది మనలో పెంపొందితే బాగుంటుంది. అందుకనే దట్ ఈస్ ది మెయిన్ మోట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. యా, నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను, బట్ ఐ జస్ట్ కాల్డ్ సారీ టు బ్రేక్ యువర్ నరేషన్. కానీ చాలా చాలా ఎక్సలెంట్ జాబ్. బాగుంది, చాలా బాగుంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ కీప్ లిసనింగ్ అండి. ష్యూర్, థ్యాంక్ యూ, బాయ్. నమస్తే. వాళ్ళ మేనమామ గారు మద్రాసు వచ్చేసారు. సో తిలక్ గారు బొంబాయిలో ఉండిపోయారు. ఆయన కూడా ఏంటంటే కొంతకాలం ఉన్నాక అలాగే పేపర్ బాయ్గా, సేల్స్ బాయ్గా, బాతుగుడ్ల వ్యాపారం చేస్తూ, కమిషనర్ ఏజెంట్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ కొంతకాలం ఉన్నాక ఆయన కూడా వాళ్ళ మేనమామ గారి దగ్గరికి మద్రాసు వెనక్కి వచ్చేసారు. మద్రాసు వెనక్కి వచ్చేసాక ఏం చేయాలి ఆయనకి? ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న పనులు చేయడం కంటే కూడా వాళ్ళ మేనమామ గారి సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి కూడా సినిమా వాళ్ళతోటి పరిచయాలు పెరిగినాయి. సినిమాలతో పరిచయం పెరిగి ముందుగా ఆయన ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో జాయిన్ అయ్యారు. ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అంటే అప్పట్లో ఎలా ఉండేదండి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉండేవి, పంపిణీదారులు అనేవాళ్ళు. ఇప్పట్లాగా సినిమాలు కొని ఎవరికి వాళ్ళు రిలీజ్ చేసుకోవడం కాకుండా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సినిమా మొదలుపెట్టినప్పుడే వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడానికి సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటూ సినిమా విడుదలైనప్పుడు వాళ్ళ దగ్గర బాక్సులు ఉండేవి. ఎక్కడ విజయవాడ, గుంతకల్లు ఇలాంటి చోట్ల నెల్లూరు మెయిన్ సెంటర్స్లో వాళ్ళ దగ్గర బాక్సులు ఉండేవి. ఆ బాక్స్ తీసుకుని రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు, ఫిలిం రిప్రజెంటేటివ్ అని, వాళ్ళు ఆ బాక్సులు తీసుకుని ఊరూరు తిరిగి ఆ సినిమా హాల్స్లో ఆడేటప్పుడు ఆ సినిమా ఆడుతున్నన్ని రోజులు ఆ హాల్ దగ్గర ఉండి వాళ్ళ కలెక్షన్స్ అంతా చూసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి చెప్పాలి. ఇది ఆ ఫిలిం రిప్రజెంటేటివ్స్ చేసే పని. ఆ పనిలో జాయిన్ అయ్యారు తిలక్ గారు ముందుగా ఫిలిం రిప్రజెంటేటివ్గా. అలా రిప్రజెంటేటివ్గా కొంతకాలం చేశారు. అయితే అక్కడ ఒక చోట స్థిరంగా ఉండకుండా ఈ సినిమా డబ్బా తీసుకుని కొన్ని రోజులు ఒక హాల్లోనూ, కొన్ని రోజులు ఇంకో ఊరికి వెళ్ళాలి. దీనికంటే కూడా ఆయన ఏదైనా స్థిరంగా ఉంటే బాగుంటుంది అనుకుని వాళ్ళ మేనమామ గారి ద్వారా పరిచయం అయ్యారు. ఎంవి రాజన్ అని ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఫిలిం ఎడిటర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ గృహలక్ష్మి అన్న సినిమాకి ఆయన ఎడిటర్ అన్నమాట. ఎడిటర్గా పనిచేసినప్పుడు ఎంవి రాజన్తో పరిచయం అయ్యి ఈ ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో తిరగడం కంటే ఒక చోట స్థిరంగా ఉంటే చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన ఫిలిం ఎడిటింగ్లోకి అడుగుపెట్టారు కేబి తిలక్ గారు. ఆయన రాజన్ కూడా చాలా బిజీగా ఉంటూ ఉండేవాళ్ళు. ఈయన కూడా ఆయనతో పాటుగా జాయిన్ అయ్యి
ఇద్దరూ కలిసి ఎడిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక రెండు మూడు సినిమాల తర్వాత ఈయన కూడా ఓన్గా ఎడిటింగ్ చేసేటటువంటి అవకాశం వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినప్పుడు రాజన్, తిలక్ అనే పేర్లతోటి వీళ్ళు మంచి మంచి సినిమాలు, అంటే చాలా ఫేమస్ సినిమాలు, రోజులు మారాయి, ధర్మాంగద, మంత్రదండం ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళిద్దరూ కలిసి జంట ఎడిటర్లుగా పనిచేసేవాళ్ళు. ఆ విధంగా ఆయన 17-18 సంవత్సరాల వయసులో ఇంట్లో నుంచి నాకు మీ డబ్బులు అవసరం లేదు అని బాండ్ పేపర్ మీద రాసి మరీ బయటకు వచ్చి, అంత చిన్న కుర్రాడు, ఇదంతా 1947 స్వాతంత్రం రావడానికి అటు ఇటు ముందు సమయాల గురించి మాట్లాడుకుంటున్నాం, అలా వచ్చి ఆయన బాంబేలో కష్టపడి స్వయం శక్తితోటి ఎలాగా నిలదొక్కుకోవాలో నేర్చుకుని మేనమామతో కలిసి మద్రాసు వచ్చి సినిమా ఎడిటింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆయన జంట ఎడిటర్లుగా రాజన్, తిలక్ అనే పేర్లతోటి ఎడిటింగ్ చేయడం వరకు జరిగింది ఆయన జీవిత విధానం. ఇద్దరూ చాలా బిజీ అయ్యారు ఆ టైంలో, అంటే సుమారు 1955 ప్రాంతాల్లో ఏం జరిగిందంటే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చి కమ్యూనిస్టుల మీద నిషేధం విషయించేసరికి చాలా మనకి కమ్యూనిస్టు కళాకారులు, అంటే ప్రజానాట్య మండలి కళాకారులు సినిమాల్లోకి రావడం తటస్థించింది. అంటే ఎవరంటే సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి, తుమ్మల వెంకటరామయ్య, తాపీ ధర్మారావు వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలిలో బిజీగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మద్రాసు ఈ సినిమాల్లోకి రావడం తటస్థించింది. తిలక్ గారి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన చిన్నప్పటి నుంచే స్వాతంత్రోద్యమంలో ఉండేవాళ్ళు, తర్వాత ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాళ్ళని. ఆయన కూడా వీళ్ళందరూ రావడంతో ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక బృందం లాగా తెలుగు సినిమాల్లో ఉండేవాళ్ళు. వి మధుసూదన్ రావు గారు, వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలిలో చురుగ్గా ఉన్నవాళ్లే. ఇలా ఈయనకి ఒక విధమైన స్నేహితుల బృందం కూడా ఏర్పడింది సినిమాల్లో. అప్పటికేను ఎడిటర్గా బిజీ అయ్యారు. ఆ సమయంలో ఆయన జ్యోతి అని ఒక సినిమాకి ఎడిటర్గా పనిచేస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఏమిటంటే ఈ జ్యోతి అన్న సినిమాకి దర్శకుడిగా, కెమెరామ్యాన్గా రెండు భాషల్లో తెలుగు తమిళంలో శ్రీధర్ అనే ఆయన మొదలుపెట్టారు. సరే, సినిమా జరుగుతోంది. కొంతకాలం అయ్యాక ఆ శ్రీధర్కిను ప్రొడ్యూసర్స్కి ఏదో తేడా వచ్చింది. వచ్చి ఆ శ్రీధర్ అన్న ఆయన డైరెక్షన్ చేయడం మానుకున్నారు మధ్యలో. అప్పుడు ఆ నిర్మాతలు ఆయనకి బాగా ఫ్రెండ్ తిలక్ గారు, తిలక్ గారు ఆల్రెడీ ఆ సినిమాకి ఎడిటర్గా పనిచేస్తున్నారు, ఆయన అడిగారు, శ్రీధర్ వెళ్ళిపోయాడు కదా, ఈ సినిమాని మీరెందుకు పూర్తి చేయకూడదు దర్శకుడుగాను అని. అప్పటి వరకు ఆయనకి ఎడిటర్గా అనుభవం ఉంది కానీ దర్శకుడిగా అనుభవం లేదు. స్నేహితులు నిర్మాతలు అడిగారు కాబట్టి ఆయన దర్శకత్వం మిగతా సినిమా పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు కేబి తిలక్ గారు. ఆ సినిమా పేరు జ్యోతి. ఆ సినిమాలో ఏం చేశారంటే ఆయనకి అప్పటికే ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, ప్రజానాట్య మండలిలో వీటన్నిటితో ఏంటంటే దేశభక్తి భావాలు ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఆయన జ్యోతి సినిమా ఆయన కంటిన్యూ చేయడం మొదలుపెట్టినప్పుడు అందులో ఒక పాట పెట్టారు కావాలని, అక్షరాస్యత మీద, అంటే అందరూ చదువుకోవాలి అనే దాని మీద ఒక పాట పెట్టారనమాట, ఒక సందేశాత్మకమైనటువంటి పాట. కూలి పనికి పోదంట, కావాలి చదువంట, కలకటేరు కొడుకు కలకరేరే కావాలా, కూలోడు కొడుకు కూలోడే కావాలా అంటూ అందరూ చదువుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటనే ప్రబోధాత్మకమైన పాట పెట్టారు. ఇది చిన్నపిల్లలు పాడేది. ఆ చిన్నపిల్లలని అప్పట్లో చిన్నపిల్లలు కావాలంటే సినిమా షూటింగ్లకి ఏం చేసేవాళ్ళు అంటే బాలానందం అని రేడియో స్టేషన్లో ఒకటి ఉండేది మద్రాసులో, అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల మీద పిక్చరైజ్ చేశారు ఈ పాటని ఈ జ్యోతి సినిమాలో. అందులో మెయిన్ ఎవరంటే ఆ బాల నటీమణుల్లో ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్, ఆవిడ పేరు శ్రీమతి జోగమాంబ. జోగమాంబ అంటే అఫ్కోర్స్ అప్పట్లో చిన్నపిల్ల, జోగమాంబ అంటే చాలామందికి తెలీదు. ఎవరంటే ఆవిడ జయసుధ గారి తల్లి, జయసుధ గారి అమ్మగారు, తిలక్ గారు మొట్టమొదటిసారిగా సగం దర్శకత్వం చేసిన సినిమాలో బాలనటిగా నటించారనమాట. సో ఆ విధంగా జ్యోతి సినిమా కంప్లీట్ అయింది, జ్యోతి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఏమైంది, టైటిల్స్లోనేమో దర్శకత్వం శ్రీధర్ తిలక్ అని, ఎడిటింగ్ రాజన్ తిలక్ అని, అంటే తిలక్ గారు సగం దర్శకుడుగాను సగం ఎడిటర్గాను కూడా జ్యోతి సినిమాకి పనిచేశారు. అది ఆయన జీవితంలో జరిగినటువంటి మార్పు, ఎడిటర్ దగ్గర నుంచి దర్శకుడిగా అవతారం ఎత్తడం అనేది. తర్వాత కొంతకాలం రాజన్తో కలిసి ఆయన ఎడిటర్గా కొనసాగారు. కానీ ఒకసారి దర్శకత్వం వహించారు కాబట్టి చాలాసేపు ఆయన మనసంతా కూడా దర్శకత్వం వైపు లాగడం మొదలుపెట్టింది. అదే టైంలో ఏం జరిగిందంటే కెఎస్ ప్రకాశ్రావు గారు దీక్ష అని ఒక సినిమా తీసే ముందు, అప్పట్లో ఏం జరిగేదంటే తెలుగు సినిమాలు తీయాలంటే చాలామంది బెంగాలీ కథల మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళు.
అందుకని మన రచయితల్ని కలకత్తా పంపించి బెంగాలీ సినిమాలు చూసి దాంట్లో ఏమైనా తెలుగు జీవన విధానాలకి తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉండే కథలు ఉంటాయి తీసుకురమ్మని పంపించేవాళ్ళు అఫీషియల్గానే. ఆ విధంగా ఆరుద్ర గారు కలకత్తా వెళ్ళి రెండు కథలు తీసుకొచ్చారు. రెండు కథల్లో ఒక కథ దీక్ష అనే పేరుతో కెఎస్ ప్రకాశ్రావు గారు సినిమా తీశారు. రెండో కథ ఆరుద్ర గారి దగ్గర ఉంది, అదే ముద్దుబిడ్డ. ఆ సినిమాని తిలక్ గారు అంతవరకు ఆయనకున్నటువంటి ఎడిటింగు, ఈ జ్యోతి సినిమాకి సగం దర్శకత్వం చేసినటువంటి అనుభవంతో ఆయన సొంతంగా సినిమా నిర్మిద్దామని మొదలుపెట్టారు. ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు. అప్పటికి ఆయన వయస్సు 29-30 సంవత్సరాలు. అంటే అప్పటికే ఆయన 13-14 సంవత్సరాలుగా సొంతంగా నిలదొక్కుకోవడం, స్వయం కృషి, పట్టుదల, డిసిప్లిన్ ఇలాంటివన్నీ కూడా ఆయనకి అలవడని, ఆయన కూడా కొన్ని విలువలు కూడా ఉన్నాయి ఇలాంటి విలువలతో సినిమా తీయాలి అని. ఆ విధంగా ఆయన ముద్దుబిడ్డ అని మొట్టమొదటి సినిమాని మొదలుపెట్టారు. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు వేయాలి అనుకున్నప్పుడు అప్పటికే ఆయనకి కెఎస్ ప్రకాశ్రావు గారు, అంటే చెప్పాను కదా ఈనాటి ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి తండ్రి, కెఎస్ ప్రకాశ్రావు గారు, జీవరలక్ష్మి గారు ఈయనకి చాలా సన్నిహిత మిత్రులు అవడంతో జీవరలక్ష్మి గారిని ప్రధాన పాత్రకి తీసుకున్నారు కెబి తిలక్ గారు తన ముద్దుబిడ్డ సినిమాకి. సినిమా షూటింగ్ మొదలైంది, జరుగుతోంది, 7-8 రీళ్ళు షూటింగ్ అయిపోయింది. ఆ మధ్యలో ఏం జరిగిందంటే జీవరలక్ష్మి గారు ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక డైలాగ్ని మార్చమని అడిగారు. అయితే యాజ్ ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తిలక్ గారు చెప్పారు, అమ్మా ఈ డైలాగ్ని మేము ఎంతో ఆలోచించి రాశాం, ఈ సంభాషణ రచయిత నేను ఎన్నో అనుకుని రాసిన డైలాగ్ ఇది, ఇది మీరు చెప్పినంత మాత్రాన మార్చడానికి వీల్లేదు. అంటే ఆవిడ మీరు డైలాగు మారిస్తే కానీ నేను ఈ షూటింగ్ కంటిన్యూ చేయను అన్నారు, మీరు కనుక డైలాగు మార్చమంటే మిమ్మల్ని తీసేయడానికని నేను సిద్ధపడతాను కానీ డైలాగు మార్చను అని ఆయన అప్పటికప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసి ఆవిడ సినిమాలో నుంచి తీసేశారు. చాలా మంది ఆశ్చర్యపోయారు, మొట్టమొదటిసారిగా సినిమా తీస్తున్నావు, 30 ఏళ్ల కుర్రాడివి, నీకు అంత ధైర్యమా, 8 రీళ్ళు సినిమా అయిపోయింది, 8 రీళ్ళు సినిమా అయిపోయి ఇప్పుడు అమ్మాయిని తీసేయాలంటే మళ్ళా నువ్వు మొదటి నుంచి సినిమా మొదలు పెట్టాలి, ఇంత ధైర్యం అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఆయనకున్నటువంటి నిబద్ధత, తాను తీసే సినిమాల మీద ఆయనకున్నటువంటి నమ్మకం అలాంటిది. ఇంకొక శ్రోతతో మాట్లాడి మళ్ళీ మన స్టోరీలోకి వద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు గీత అండి. గీత గారు బాగున్నారా? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? యా బాగున్నాను, కాలిఫోర్నియా సాక్రమెంటో. ఓ సాక్రమెంటో నుంచి. 916 చెప్పండి, వింటున్నారా కార్యక్రమం? యా వింటున్నా అండి. మణిరత్నం గారిది తర్వాత లాస్ట్ వీక్ వేటూరి గారిది వీళ్ళవన్నీ విన్నాను. మీరు చాలా బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి, మాకు తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయి మీ మీ కార్యక్రమంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ స్టోరీస్ అన్ని అసలు మాకు ప్రతి చిన్న విషయం డీటెయిల్డ్ గా మీరు అంత బాగా చెప్తుంటే మాకు బుక్ చదువుకున్నట్టు ఉంది అన్నమాట, అంత డీటెయిల్డ్ గా. మీకోసం నేను చదివి చెప్తున్నానండి. అవునా, అదే మీరు అన్ని ముందు సెర్చ్ చేయాలి కదా వాళ్ళ గురించి, ఇంత బాగా చేసి మా కోసం ఇంత శ్రమ తీసుకొని. థ్యాంక్స్ అండి. మీరు మీరు ఈ శ్రోతల్లో ఏంటంటే ప్రతిస్పందన మీకు బాగా అర్థమవుతుంది, మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ రివార్డ్ టు మీ అండి. మాకు కూడా చాలా హ్యాపీ అండి, మీరు ఇట్లాంటి మంచి మంచి విషయాలన్నీ తెలియజేస్తున్నందుకు. మాకు తెలియదు కదా, మామూలుగా వాళ్ళ పేర్ల వరకు తెలుస్తాయి, వాళ్ళ మూవీస్ ఏవో ఉన్నాయి హిట్ మూవీస్ అట్లా అనుకుంటాం, కానీ ప్రతి చిన్న విషయము వాళ్ళ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎంత వరకు వచ్చింది అనేది ఎంత చాలా బాగా చెప్తున్నారు డీటెయిల్డ్ గా ప్రతి విషయాన్ని. అలా మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అన్నమాట వాళ్ళ గురించి. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను జర్నీని మీకు అందించే మార్గంలో, నేను చదవడంలో ఐఎమ్ గెట్టింగ్ ఇన్స్పైర్డ్ అన్నమాట. ఓకే, ఏంటి మీరు అంటే ఏమన్నా ఈ సినిమాకి సంబంధించి ఏమన్నా చేస్తారా మీరు వర్క్? ఓ నా గురించి అండి, నా గురించి అయితే మళ్ళీ చెప్తానండి ఇంకోసారి వివరంగాను. అంటే ఇంత బాగా అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు కదా, మీకు ఏమన్నా సంబంధం ఉందా దాని గురించి? మీరు కౌముది .net అని ఆ సైట్ కి వెళ్ళండి, KOUMUDI. అక్కడికి వెళ్తే నా గురించి చాలా తెలుసుకోవచ్చు మీరు. ఓకే ఓకే, తప్పకుండా చూస్తామండి. చాలా సంతోషం అండి ప్రతిస్పందన తెలియజేసినందుకు. వింటూ ఉండండి.
ఓకే థ్యాంక్స్ అండి, నమస్తే, బాయ్. నమస్తే అండి, బాయ్. ఆ సినిమా ముద్దుబిడ్డ సినిమా మొదలు పెట్టారు, 8 రీళ్లు అయింది. 8 రీళ్లు అవగానే జీవరలక్ష్మి గారితో డైలాగ్ మార్చమన్నందుకు ఈయన మార్చును అన్నారు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈ సంఘటన డైరెక్టర్ అన్నవాడికి ఎంత నిబద్ధత, తాను చేసే పని మీద తనకు నమ్మకం, ఆ పొసిసివ్నెస్ ఉండాలి. లేకుంటే ఎవరు చెప్పిన మాటలు వాళ్ళు వింటున్నట్టుగా దర్శకుడు మార్చుకుంటూ వెళ్ళినట్లయితే ఆ సినిమా వేరే విధంగా తయారవుతుంది, జయాపజయాలకి దర్శకుడికి పట్టు ఉండదు. మొత్తానికి ఆయనైతే ఆవిడ్ని వెళ్ళిపోమ్మన్నారు. కేవీ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా చెప్పేవయ్యా కుర్రాడివి అన్నారు. మళ్ళీ మొదలు పెట్టాలి సినిమా, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. 8 రీళ్లు పక్కన పెట్టేశారు, మొట్టమొదటి సినిమా దర్శక నిర్మాతగా. అయినా కానీ ఆ సినిమాని పక్కన పడేసి అప్పట్లో మళ్ళా ఇంకొక హీరోయిన్ని పెట్టుకున్నారు. ఆవిడ పేరు లక్ష్మీ రాజ్యం గారని, ఆవిడ కూడా ప్రొడ్యూసర్ అయ్యారు తర్వాత. ఆవిడ్ని హీరోయిన్గా పెట్టి సినిమా మళ్ళీ మొదలు పెట్టారు. హీరోయిన్ అంటే మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టి మళ్ళీ సినిమా మొదలు పెట్టారు. సినిమా కంప్లీట్ చేశారు జమున గారు, లక్ష్మీ రాజ్యం గారు. ఈ సినిమాలో ఇంకో ట్రివియా ఏంటంటేనండి, ఈ ముద్దుబిడ్డ అనే సినిమాలో జ్యోతి అని కొత్తగా ఒక డాన్సర్ను పరిచయం చేశారు తిలక్ గారు. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ, ఎందుకు స్పెషాలిటీ ఏంటంటే, ఆ జ్యోతి గారు ఎవరో కాదు, ఇప్పట్లో ఉన్న డైలాగ్ కింగ్ మన సాయికుమార్ గారి తల్లి గారు జ్యోతి. ఆవిడ్ని మొట్టమొదటిసారిగా డాన్సర్గా ముద్దుబిడ్డ సినిమాలో పరిచయం చేశారు తిలక్ గారు. అలాగే ఇంకొక 4-5 డ్యాన్స్ చేసే సీన్లో ఆయన బాంబే మీనాక్షిని అని ఇంకొక డ్యాన్సర్ని కూడా పరిచయం చేశారు. తిలక్ గారు ఇచ్చిన ఇంకో ప్రత్యేకత ఏంటంటేనండి, ఆయన తీసిన 10 సినిమాల్లోనూ ప్రతి సినిమాలో దాదాపుగా 4-5 కొత్త నటీనటులను కానీ సాంకేతిక నిపుణులను కానీ పరిచయం చేశారు. అది కూడా ఆయనకున్న ఇంకొక ప్రత్యేకత. అది ఆ విధంగా తిలక్ గారు మొట్టమొదటిసారిగా దర్శక నిర్మాతగా 30 సంవత్సరాల వయసులోనే ముద్దుబిడ్డ అనే మంచి సినిమాని విడుదల చేసి ఈయన మంచి అభిరుచిగల నిర్మాత, అభిరుచిగల దర్శకుడు అన్న పేరుని అప్పుడే తెచ్చుకున్నారు. ఇది 1956 విడుదలైంది. అంటే తిలక్ గారికి అప్పటికి కేవలం 30 సంవత్సరాల వయసు. ఆయన రెండో సినిమా ఎమ్మెల్యే 1956 ముద్దుబిడ్డ విడుదలైతే, నెక్స్ట్ ఇయరే 1957 ఆయన రెండో సినిమా ఎమ్మెల్యే విడుదలైంది. ఏమనుకున్నారంటే, మొట్టమొదటి సినిమా కుటుంబ విలువలతోటి, ఈ కుటుంబ సంబంధాలతోటి తీసింది ముద్దుబిడ్డ, రెండో సినిమా సామాజిక స్పృహతోటి తీస్తే బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటే ముందు నుంచి తిలక్ గారు ఆ ప్రజానాట్య మండలి కార్యక్రమంలో పాల్గొనడం, మద్రాసులో సినిమాల్లో అప్పటికే తాపీ ధర్మారావు గారు, శంకర సత్యనారాయణ గారు, విమధుసూదనరావు గారు లాంటి ప్రజానాట్య మండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాళ్ళు ఉండడం, వీటన్నిటితోటి ఆయన రెండో సినిమా సామాజిక స్పృహతో తీస్తే బాగుంటుంది అనుకుని ఎమ్మెల్యే అనే సినిమాని మొదలుపెట్టారు. ఆ విశేషాలకు వెళ్ళబోయే ముందు ఇంకొక శ్రోతతోటి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు రమణ అండి, ఫిలడెల్ఫియా నుంచి మాట్లాడుతున్నాను. రమణ గారు ఫిలడెల్ఫియా నుంచి, బాగున్నారా? సార్ బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చెప్పండి, కార్యక్రమం అంటున్నారా? సో మీ ప్రోగ్రామ్ వండర్ఫుల్ అండి, అసలు ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. నో వర్డ్స్ టు సే యాక్చువల్గా, ఎందుకంటే లెజెండ్స్ గురించి మాకు ఈ జనరేషన్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క ఎలా వచ్చారు, ఎలా పైకి వచ్చారు, ఏం చేశారు, ఏం తిన్నారు, ఎలా పెరిగారు. సో ఇట్స్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది మీరు ఇన్స్పైర్ అయితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సక్సెస్ టు మై ప్రోగ్రామ్ అండి. యా జస్ట్ ఐ వాంటెడ్ టు సే హాయ్. ఎందుకు చేశాను కాల్ అంటే, మీరు అనుకుంటారు ఫోన్ కాల్స్ రావట్లేదు సో అని చెప్పని, మీరు అంటే అనుకున్నారు లేదా నాకు తెలియదు, కానీ మీ ప్రోగ్రామ్ ఎంత మంది వింటున్నారో మీకు తెలియదు. థ్యాంక్స్ అండి. జస్ట్ మేము వింటూ ఉంటాం, అంటే మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు చేయాలి అన్నట్టు, అంటే వేరే ప్రోగ్రామ్స్ కంటే కాల్ చేస్తాము. జస్ట్ మేము సైలెంట్ గా వింటూ ఉంటాము మీరు ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారు ఏంటి అని చెప్పని. ప్రతి సాటర్డే వెరీ మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ కంటిన్యూ చేయాలండి, మంచి మంచి ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయాలి, మంచి మంచి వాళ్ళ గురించి ఇంకా ఫ్యూచర్ లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తారని చెప్పి. Sure, Andy. I'll try to live up to your expectations. Yeah, my expectations are wonderful, Andy. My chatte vidharam kani valaki from the beginning. It's wonderful, Andy. Thank you. Thank you very much. Thank you very much, Andy. Vintu undandi. Thanks for calling, Andy. Yeah, thank you. Bye. KB Tilak garu, rendo cinema, MLA.
ఈ సామాజిక స్పృహతో తీద్దాం అనుకున్నప్పుడు రాజకీయాలు అనేవి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయండి. రాక్షసి నీ పేరు రాజకీయం అంటారు. రాజకీయానికి డెఫినేషన్ రాజకీయం మాత్రమే. అప్పట్లో ఎలా ఉండేవంటే రాజకీయాలు ఎలక్షన్లో నిలబడేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అంటే బాగా డబ్బున్న వాళ్ళు జమీందారులు వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడకుండా వాళ్ళకి అంటే ప్రజలకు దగ్గరగా ఉన్న వాళ్ళని నిలబెట్టి వాళ్ళ ద్వారా వీళ్ళు పనులు చేయించుకునేవాళ్ళు. దీని ఏమనేవాళ్ళు అంటే దీని అంతటిని బ్యాక్ సైడ్ డ్రైవింగ్, బ్యాక్ సీట్ డ్రైవింగ్ అనేవాళ్ళు. వీళ్ళు వెనకాల ఉండేవాళ్ళు ముందు వాళ్ళతో డ్రైవ్ చేయిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ సంఘటనల్ని అలాంటి సందర్భాలని గుర్తుపెట్టుకుని వాటి నేపథ్యంలో తిలక్ గారు తీసిన సినిమా ఎమ్మెల్యే. అంటే ఒక జమీందార్ గారు ఉంటారు, ఆయన డైరెక్ట్గా ఎన్నికల్లో నిలబడ్డు, ఆయన ఇంకొక ప్రజలకు దగ్గరగా ఉండే ఇంకో మనిషిని ఎన్నికల్లో నిలబెట్టి అతన్ని ఎమ్మెల్యే చేస్తాడు. ఆ ఎమ్మెల్యేగా అయ్యాక అతనికి అంటే జగ్గయ్య ఆయనకి తనని బలవంతంగా నుంచోపెట్టి తనని సపోర్ట్ చేసినటువంటి ఆ జమీందారు చెప్పిన పనులు చేయాలా, ఇటు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతో మన్నన తెచ్చుకుని ప్రజలకు మంచి చేసే పనులు చేయాలా అనే సందిగ్ధంలో ఉంటాడు. చిట్టు చివరికి ఆయన ప్రజల వైపే మొగ్గు చూపించి ప్రజలకి ఇష్టమైనటువంటి ప్రజలకి మంచి చేసేటటువంటి పనులే చేస్తాడు. ఆ సందర్భంలో మరి తనని సపోర్ట్ చేసినటువంటి జమీందారు గారు వల్ల ఇతర ఇబ్బందులు, ఇలా జరుగుతుంది కథ అంతా ఎమ్మెల్యే అనే సినిమా. ఇది 1957 వచ్చింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్గా దున్నేవాడిదే భూమి భూ సంస్కరణల చట్టం దాని మీద ఎక్కువగా ఆధారపడి తీసినటువంటి సంఘటనలు తీసినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఆ సినిమాలోను. ఇంకొక దాంట్లో యాదృచ్ఛికంగా జరిగింది ఏంటంటే ఈ సినిమా 1957 సెప్టెంబర్ 19 విడుదలయ్యింది. ఎక్కువగా భూ సంస్కరణల గురించి తీశారు. అదే కరెక్ట్గా 1958 ఈ సినిమా విడుదలైన సంవత్సరం తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని గవర్నమెంట్ తీసుకురావడం, 1961 అది చట్టంగా రూపొందడం జరిగింది. అంటే మంచి సినిమాలు తీసేవాళ్ళు, మంచిని ఆలోచించేవాళ్ళు ఎంత దూరదృష్టితో చూస్తారో చూడండి. తిలక్ గారు 1957 ఆయన ఇలా ఉంటే బాగుంటుంది అని సినిమా తీస్తే 1958 అది ప్రతిపాదించడం, 1961 చట్టం అవడం జరిగింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది. అది దర్శక నిర్మాతగా ఆయనకి లభించినటువంటి ఆ రోజుల్లోనే లభించిన విజయం అని తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఈయన చెప్పుకున్నాం కదా తిలక్ గారు ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని పరిచయం చేస్తారని, ఈ సినిమా ఎమ్మెల్యే సినిమాలో ఆయన హైదరాబాద్ మీద ఒక పాట పెట్టారు, ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం అని. ఆ పాట పెట్టినప్పుడు ఆ పాట చిత్రీకరించడానికి ఒక కొత్త యాక్టర్ని తీసుకుందాం అనుకున్నారు. ఆ విధంగా ఆయన రమణమూర్తి, జేవి రమణమూర్తి, మన శంకరాభరణం జేవి సోమయాజులు గారి తమ్ముడు జేవి రమణమూర్తి గారిని మొట్టమొదటిసారిగా వెండి తెరకి పరిచయం చేశారు ఈ ఎమ్మెల్యే చిత్రం ద్వారా. అలాగే ఎమ్మెల్యే చిత్రం ద్వారా ఆయన తెలుగు తెరకి అందించిన మరొక మణిపోస ఎస్ జానకి గారు, నేపథ్య గాయని ఎస్ జానకి గారిని కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చిత్రం ద్వారానే ఆయన పరిచయం చేశారు. ఇంకొక విశేషం కూడా జరిగిందండి ఎమ్మెల్యే చిత్రంలో. ఇందులో జగ్గయ్య గారు ఎమ్మెల్యేగా నిలబడతారు. ఆయన నిలబడినప్పుడు ఆయన సినిమాలో ఆయన పార్టీకి ఎన్నికన చిహ్నం ఆవు దూడ. ఇది 1957 జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఆవిడ పార్టీ చిహ్నం కూడా ఆవు దూడ. అది కూడా అది యాదృచ్ఛికంగా జరిగినా కానీ దర్శక నిర్మాతగా తిలక్ గారి ఊహకి అది ఒక పటిష్టమైనటువంటి ఉదాహరణ. ఆవు దూడ ఈ సినిమాలో రావడం చాలా సంవత్సరాల తర్వాత అది నిజంగా కూడా ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీకి ఆవు దూడ చిహ్నం అవడం అనేది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఎమ్మెల్యే సినిమాలో ఈయన రమణమూర్తి గారిని ఎస్ జానకి గారినే కాకుండా ఛోటీ ఖుర్షీద్ అని ఒక డ్యాన్సర్ని పరిచయం చేశారు. ఆవిడెవరంటే ఈయన ఇందులో ఒక ఖవాలి పెడదాం అనుకున్నారు, సరదాగా కొంచెం హుషారుగా ఉండడానికి ఖవాలి పాట పెడదామని. కొత్త నటీమణి అయితే బాగుంటుంది అని ఆయన హైదరాబాద్ అంతా వెతికి హైదరాబాద్ మెహిందీలో ఉండేటటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి దీంట్లో ఖవాలి డ్యాన్సర్గా పరిచయం చేశారు. అయితే ఖవాలి హుషారుగా ఉండాలి కానీ అంత మాత్రం చేత అది కథని పక్కదోవ పట్టించకూడదు, దానిలో కూడా ఏమాత్రం సామాజిక స్పృహ పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఖవాలిలో కూడా ఆయన సందేశాత్మకమైనటువంటి మాటలు రాయించారు. ఎలా ఉంటుందంటే అందరాని పదవి కోసం, అందమైన పడతి కోసం కొంగ జపం చేసేది కొందరు, దొంగ వేషాలు వేసేది ఎందరో, చేసే ఖర్చు ఒకటి, రాసే పద్దు వేరొకటి, పైకాన్ని దాచేది కొందరు,
పన్నులు ఎగవేసేది ఎందరో. కవాలీ పాటలో కూడా ఇలాంటి సందేశం పెట్టారు. మీరు ఊహించుకోండి, ఒక్కసారి ఈ 50 సంవత్సరాల క్రిందట ఆ సినిమాని, ఇప్పటి సినిమాలని, అప్పటి సాహిత్యాన్ని, ఇప్పటి సాహిత్యాన్ని, అది మన ప్రస్తుతం ఉన్న అంశం కాదు కాబట్టి ఆ వైపుకి వెళ్ళడం లేదు. కానీ ఈ మాటలు విని, ఈ పాటలు వింటుంటే మీకు ఒకసారి తేడా తెలిసింది, అప్పటికే ఇప్పటికీ జరిగినటువంటి వ్యత్యాసాలు, పరిణామాలు. ఆ విధంగా ఎమ్మెల్యే సినిమాలో ఆయన దర్శక నిర్మాతగా చాలా విజయం సాధించారు. ఆయన ఊహించినటువంటివి తరువాతి కాలంలో వాస్తవంగా రూపుదిద్దుకోవడం, ఇంతమందిని కొత్త వాళ్ళని పరిచయం చేయడం, ముఖ్యంగా గాయనిగా ఎస్ జానకి గారిని. అందుకే కేబి తిలక్ గారి గురించి చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం, తెలుగు చలన చిత్ర సీమ గురించి ఎవరైనా ఒక పుస్తకం అంటూ రాస్తే ఖచ్చితంగా తిలక్ గారికి ఒక అధ్యాయం ఉండి తీరుతుంది అని. ఆయనకి అప్పట్లో వచ్చిన ఖ్యాతికి, అప్పట్లో వచ్చిన పేరుకి వరసనే సినిమాలు తీసుకుంటే వ్యాపారాత్మకమైన సినిమాలు ఎన్నైనా తీయగలిగి ఉండేవాళ్ళు. కానీ ఆయన, ఇప్పుడు నేను మీకు చెప్తున్న విశేషాలన్నీ ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి తీసుకున్నవండి. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, సినిమా అనేది ఒక చాలా శక్తివంతమైన సాధనంగా చూశాను తప్ప వ్యాపారాత్మకంగా చూడలేదు. అప్పట్లో కనుక నేను ఒప్పుకునుంటే ఎన్నో సినిమాలు వరుసనే నేను దర్శకత్వం వహించే అవకాశం వచ్చి ఉండేది, కానీ నేను ఆ పని చెయ్యలేదు అని చెబుతూ ఆయన సినిమా గురించి ఆయన అభిప్రాయం ఇలా చెప్పారు, కేవలం డబ్బు సంపాదన అనుకుంటే ఎలాంటి సినిమాలైనా తీయొచ్చు. ఉదాహరణకి ఒకళ్ళు అమ్ముతారు, ఒకళ్ళు కొంటారు. ఒక వ్యాపారస్తుని తీసుకోండి, ఉప్పులు, పప్పులు, సబ్బులు ఇలాంటివన్నీ అమ్మేటటువంటి ఒక కిరాణా కొట్టు వ్యాపారి, అతను అమ్ముతాడు, వినియోగదారు వెళ్ళి కొనుక్కుంటాడు. ఈ సినిమా కూడా ఒక దర్శక నిర్మాత తీస్తున్నారు, ప్రేక్షకుడు చూస్తున్నాడు. ఇది కూడా వినిమయదారుడికి, కొనుగోలుదారుడికి, ఈ వ్యాపారస్తుడికి ఉండే సంబంధం లాంటిదే. కాకపోతే మామూలు వ్యాపారంలో ఏంటంటే దాంట్లో అక్కడేమీ కూడా ఆర్టిస్టిక్ వాల్యూస్ కానీ క్రియేటివిటీ కానీ ఏమి ఉండదు. కానీ సినిమాలో అలా కాదు, ఇక్కడ ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉంటాయి. దర్శకుడు నిర్మాత తీసేటటువంటిది సినిమాలో తనకు నచ్చే అంశం ఏమైనా ఉందా లేదా అనేది ప్రేక్షకుడు చూస్తాడు. అందుకని ప్రేక్షకుడి యొక్క జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే సినిమాని తీసేటటువంటి దర్శక నిర్మాత కేవలం సొమ్ము చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం కాకుండా దీని ద్వారా ప్రేక్షకుడికి మంచి ఆలోచనని అందించాలి, మంచి జీవన విధానాన్ని చూపించాలి, మానవతా విలువల్ని పెంపొందించాలి అనేటటువంటి ఆశయం దర్శక నిర్మాతకి తప్పనిసరిగా ఉండాలి అని నమ్మిన దర్శకుడు నిర్మాత తిలక్ గారు. అందుకే ఆయన హడావుడి పడిపోయి వరసనే సినిమాలు తీయకుండా ఆయనే దర్శక నిర్మాతగా ఒకటొకటిగా మంచి మంచి సినిమాలు తీస్తూ 26 సంవత్సరాల పాటు ఆయన చిత్రసీమలో 1952 వరకు కూడా తన దర్శక నిర్మాణ బాధ్యతల్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన అత్తా ఒకింటి కోడలే, ఈడు జోడు, ఉయ్యాలా చంపాల, చిట్టి తమ్ముడు, పంతాలు పట్టింపులు, భూమి కోసం, కొల్లేటి కాపురం, ఆయన చిట్ట చివరి సినిమా ధర్మ వడ్డీ, ఇది గోపీచంద్ గారి కథ ఆధారంగా తీశారు ధర్మ వడ్డీ సినిమా, 1982 వచ్చింది, అదే తిలక్ గారి చిట్ట చివరి సినిమా. ఆయన ఇంకా ఈ ముద్దుబిడ్డ సినిమాని హిందీలో ఛోటీ బహు అని, ఈడో జోడు సినిమాని కంగన్ అనే పేరుతో హిందీలో ఈయన దర్శకత్వంలోనే మళ్ళీ పునర్నిర్మించారు. అట్లాగే అత్తా ఒకింటి కోడలే చిత్రాన్ని మామామియా ఓర్వీట్టు మరుమగల్ అనే పేరుతోనూ, ఎమ్మెల్యే సినిమాని అదే పేరుతోనూ తమిళలో రీమేక్ చేశారు. అంటే ఈయన 10 సూటి తెలుగు సినిమాలు, 2 హిందీ సినిమాలు, 2 తమిళ సినిమాలకి దర్శకత్వం వహించారు. వీటిల్లో 1-2 సినిమాలు వేరే వాళ్ళకి దర్శకత్వం వహించారు, చాలా సినిమాలు ఈయనే దర్శక నిర్మాతగా తీశారు. అయితే ఈయన తీసిన సినిమాలన్నిటిల్లో ఎవరో ఒక కొత్త వాళ్ళని చాలా మందిని పరిచయం చేస్తారని చెప్పుకున్నాం కదా, అలాగే భూమి కోసం, ఈయన తీసిన సినిమా భూమి కోసం ధర్మ వడ్డీకి ముందు తీశారు 1974-75 ప్రాంతాల్లో, చాలా మంది గుర్తుండే ఉంటుంది, గుర్తు లేకపోతే మరొకసారి గుర్తు చేస్తాను. ఈ భూమి కోసం సినిమా ద్వారా ఆయన రాజమండ్రి నుంచి లలిత రాణి అనే ఒక చిన్న పిల్లని, 14 సంవత్సరాల అమ్మాయిని ఈ సినిమాలో ఒక చిన్న పాటలో ఆయన పరిచయం చేశారు. అందులో ఆవిడికి పారితోషికం కింద 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చినట్టు ఎక్కడో చదివాను. ఆ లలితారాణి ఎవరో కాదు, జయప్రద. ఆ తర్వాత దక్షిణ ఉత్తర చిత్రసీమల్ని ఏలినటువంటి హీరోయిన్ జయప్రద గారి మొట్టమొదటి సినిమా తిలక్ గారు నిర్మించిన భూమి కోసం అనే సినిమా. అలాగే
కొల్లేటి కాపురం అనే సినిమాని ఇంకా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి ఆ మారుతున్నటువంటి రోజుల్లో ఓర్వో కలర్ అని దాంట్లో ప్రత్యేకంగా తీసిన సినిమా కొల్లేటి కాపురం. ఈయన ఆ సబ్జెక్ట్ను కూడా చాలామంది కాదు అప్పటికీ ఇప్పటికీ ఎవరు కూడా దాన్ని స్పృశించలేదు. కైకలూరుకి ఏలూరుకి మధ్యలో కొల్లేరు అని ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఉండేటటువంటి ఆ సరస్సులో ఉండే లంకలు, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు, అక్కడ కొల్లేటిని పెద్దవాళ్ళు ఎలా దోచుకుంటున్నారు, వీటన్నిటినీ రంగరిస్తూ ఆయన ఆ రోజుల్లోనే అంటే 30-40 సంవత్సరాల క్రితం ఆయన తీసిన సినిమా కొల్లేటి కాపురం. అలాగే పంతాలు పట్టింపులు అనే సినిమా ఆయన బయట వాళ్ళకి తీసిపెట్టారు, ఆయన సొంతంగా తీయకుండా. ధర్మవడ్డి అనే సినిమా, చిట్ట చివరి సినిమా చెప్పుకున్నాం కదా, గోపీచంద్ గారి కథ ఆధారంగా తీశారని. మొట్టమొదటి నుంచి కూడా ఈయనకి ఈ సామాజిక స్పృహ కానీ కుటుంబ విలువలు కానీ ఈ రెండింటి మీదే ఎక్కువగా కేంద్రీకరిస్తూ సినిమాలు తీశారు. ఈ ధర్మవడ్డి అనేది గోపీచంద్ గారి కథ. ఆ కథ ఏమిటంటే, ఆ రోజుల్లో, నేను ఎప్పుడైతే ఆ రోజుల్లో అంటున్నానో ఇవన్నీ 40-50 సంవత్సరాల క్రితం జరిగినవి, చాలామంది ఈ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి ఇటు నిజామాబాద్ తెలంగాణలో తెలంగాణ రాయలసీమ బోర్డర్లో నిజామాబాద్ ఆ ప్రదేశాలకు వెళ్ళి ఇక్కడ కృష్ణా జిల్లాలో పొలాలు అమ్మగా వచ్చిన డబ్బులతోటి అక్కడ ఎక్కువ ఎకరాలు కొని అక్కడ వాళ్ళకి వ్యవసాయాన్ని పరిచయం చేసి ఆ విధంగా సెటిల్ అయ్యారు. అలా వెళ్ళినటువంటి ఒక పాత్రని ప్రధాన పాత్రగా తీసుకుని గోపీచంద్ గారు రాసిన కథ ధర్మవడ్డి. ఆ కథని ఇంకో రెండు కథల్ని ఆయన కంబైన్ చేసి ధర్మవడ్డి సినిమా తీశారు. దాంట్లో ఏంటంటే, ఇలా వలస వెళ్ళినటువంటి రైతు వ్యవసాయం చేస్తూ తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి అత్యాశతోటి అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి వడ్డీలు ఇచ్చే వ్యాపారం మొదలు పెడతారు. అలా వడ్డీలు ఇచ్చి డబ్బులు సంపాదించి చిట్టు చివరికి ఆయన ఆ డబ్బు సంపాదనలో ఆయన పిచ్చివాడైపోతాడు. అది ధర్మవడ్డి కథ. చాలా మంచి కథ అది, గోపీచంద్ర గారు రాసింది. దాన్ని సినిమా తీయాలనుకోవడమే సాహసం. పైగా 1982లో అంటే వాణిజ్యపరమైనటువంటి సినిమాలు ఎక్కువగా ఏలుతున్న రోజుల్లో దాన్ని సినిమా తీసే సాహసం చేశారు తిలక్ గారు. అది ఆయన చిట్ట చివరి సినిమా. ఆ సినిమా తర్వాత చాలా రోజులు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండి 16mm ప్రొజెక్టర్ తీసుకుని పల్లె పల్లెకి వెళ్ళి ప్రబోధాత్మకమైనటువంటి సినిమాలు చూపించడం, అలాగే హీరో కృష్ణ గారికి పద్మాలయ స్టూడియోస్లో ఆయన చాలా కాలం ఆయనకు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక పత్రిక కూడా పెట్టినట్టు గుర్తున్నంతలో ఆ రోజుల్లో 1986-87 ప్రాంతాల్లో ఒక పత్రిక కూడా నడిపారు తిలక్ గారు. అందువల్ల ఆయన సినిమా రంగం నుంచి విరమించుకున్నప్పటికీ విశ్రాంతి లేకుండా ఏదో ఒక కార్యక్రమంలో బిజీగానే ఉంటూ ఉండేవాళ్ళు. అదండి తిలక్ గారి జీవిత ప్రస్థానంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలు. నిజానికి ఆయన తీసినటువంటి ఈ మంచి సినిమాలలోని పాటల గురించి, ప్రతి పాట వెనుక నేపథ్యం గురించి ఒక చక్కటి పుస్తకం వచ్చింది. శ్రోతలకు ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే హైదరాబాద్లో దొరుకుతుంది ఈ పుస్తకం. దీని పేరు అనుపమ గీతాల తిలక్, వనం జ్వాల నరసింహారావు గారైనా ఆయన రాశారు. దాంట్లో ఇంకా చాలా వివరాలు రాశారు, నేను అందులోని విషయాలు ఎక్కువ చెప్పలేదు. ఇంకా శ్రోతలు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఈయన సినిమాలోని పాటల గురించి, పాటల నేపథ్యం గురించి తప్పనిసరిగా ఆ పుస్తకం చదవండి. ఇంకా తిలక్ గారు తీసిన సినిమాలు వంటి విశేషాలు, ఆయన పరిచయం చేసిన వ్యక్తుల గురించి తెలుసుకున్నాం. ఆయన కొన్ని సినిమాలు తీద్దామనుకుని తీయలేకపోయారు. అవి తర్వాత ఆయన దర్శకత్వం లేకుండా వేరే వాళ్ళ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అని. ఆ అంశానికి కూడా వెళ్ళబోయే ముందు ఇంకొక ప్రత్యేకత ఏంటంటేనండి, తిలక్ గారిలో ఆయన తీసిన సినిమాలు రెండే రకాలు అనుకున్నాం కదా, కుటుంబ విలువలు కానీ సామాజిక స్పృహ ఉన్నవి కానీ. సినిమా తరగతులు రెండే అయినా ఆయన సినిమాల్లో వచ్చినటువంటి పాటలు, ఇన్ని రకాల పాటలు ఇంకే బ్యానర్లోనూ వచ్చిన సినిమాల్లో లేవు అని విశ్లేషకులు అంటారు. ఎందుకంటే ఈయన సినిమాల్లో భక్తి గీతాలు ఉన్నాయి, హాస్య గీతాలు ఉన్నాయి, వ్యంగ్య గీతాలు ఉన్నాయి, భావగీతాలు ఉన్నాయి, శృంగార గీతాలు ఉన్నాయి, ప్రబోధ గీతాలు ఉన్నాయి, విప్లవ గీతాలు ఉన్నాయి, జానపద గీతాలు ఉన్నాయి. ఇంకా ఏ బ్యానర్ సినిమాలైనా తీసుకోండి, ఇన్ని రకాల పాటలు ఉన్నటువంటి బ్యానర్లో వచ్చిన సినిమాలు ఇంకేమీ లేవు, ఈయన సినిమాల్లో మాత్రమే ఉన్నాయి. అది కూడా ఆయన అభిరుచికి చక్కటి అద్దం పడుతుంది, ఇన్ని రకాలైనటువంటి పాటల్ని ఆయన తీసిన రెండు రకాల సినిమాల్లోనూ చూపించడం అనేది. ఇంకా తిలక్ గారు చాలా ఈ రెండూ కాకుండా ఆయన పౌరాణిక చిత్రాలు తీద్దామని చాలా ప్రయత్నం చేశారు, ఎందుకో కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎలాగంటే, ఆయన కృష్ణార్జున అనే ఒక సినిమాకి స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. దాంట్లో
కృష్ణుడిగా ఎన్టీఆర్, అర్జునుడిగా జగ్గయ్య, సుభద్రగా దేవిక వీళ్ళని అనుకుని స్క్రిప్ట్ తయారు చేసుకుని సీన్ బై సీన్ రాసి ఆర్టిస్టులందరికీ ఇవ్విచ్చి షూటింగ్ కూడా మొదలుపెట్టి జగ్గయ్య దేవిక మీద అంటే అర్జునుడు సుభద్ర మీద ఒక పాట కూడా ఆయన పిక్చరైజ్ చేశారు. అప్పట్లో ఏమైందంటే గుండమ్మ కథ రిలీజ్ అయింది. గుండమ్మ కథ రిలీజ్ అయ్యి నాగేశ్వరరావు రామారావు గారి కాంబినేషను బాగా హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది. అందుకని ఆయన అర్జునుడిగా నాగేశ్వరరావు గారు వేస్తే బాగుంటుందని జగ్గయ్య గారిని ఒప్పించి ఆయన నాగేశ్వరరావు గారిని అర్జునుడిగా తీసుకొచ్చి కృష్ణుడిగా ఎన్టీ రామారావు గారితో శ్రీకృష్ణార్జున సినిమాని కంటిన్యూ చేద్దామనుకున్నారు. కానీ నాగేశ్వరరావు గారు నాగార్జున గారి ఎన్టీ రామారావు గారి పక్కన వేయడానికి ఆయన కొంచెం వెనకంజ వేశారు. మైథలాజికల్ క్యారెక్టర్ చాలా ఆయన మ్యాగ్నిఫిషియెంట్గా ఉంటాడు, ఆయన పక్కన నేను అర్జునుడిగా వేస్తే తేలిపోతానని నా సందేహం వెలిబుచ్చి తిలక్ గారికి ఆ సినిమా చేయనన్నారు. మొత్తానికి ఆ సినిమా అయితే ముందుకు జరగలేదు, ఆ శ్రీకృష్ణార్జున. అయితే తర్వాత కేవి రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి శ్రీకృష్ణార్జున సినిమాలో ఆయన అర్జునుడిగా వేశారు. తర్వాత ఈయన అడిగారట, ఏమండి మరి మీరు నా సినిమాలో వేయనన్నారు కదా, మరి ఆయన సినిమాలో రామారావు గారి పక్కన అర్జునుడిగా వేశారు కదా అంటే, నాగేశ్వరరావు గారు ఆయన కేవీ రెడ్డి గారు అడిగారండి, ఆయన అన్నపూర్ణ పిక్చర్స్కి మొట్టమొదటి సినిమా తీసి పెట్టారు, ఆయన మాట కాదనలేక చేశాను, మీరేమనుకోవద్దని తిలక్ గారికి చెప్పారట. ఏదేమైతేనే ఆ సినిమా మాత్రం సక్సెస్ అవ్వలేదు. శ్రీకృష్ణార్జున ఆయన శ్రీకృష్ణుడి కోసం తయారు చేసుకున్న కాస్ట్యూమ్స్, ఆ పాటలు అవన్నీ ఆయన దగ్గర ఉండిపోయినాయి. తర్వాత ఆయన భీమసేన అని ఒక స్క్రిప్ట్ రాయించుకున్నారు. భీమసేన స్క్రిప్ట్ రాయిస్తే అది కూడా ఆయన ఎందుకో సినిమా ముందుకు వెళ్ళలేదు. దాన్ని తర్వాత ఇంకొక ఆయన పాండవ వనవాసం అనే పేరుతో సినిమా తీస్తారు, అది హిట్ అయింది. ఆయన శ్రీకృష్ణార్జున కూడా శ్రీకృష్ణార్జున యుద్ధం లాగా వేరే వాళ్ళు తీస్తే అది హిట్ అయింది. అలాగే ఆయన ఉత్తర గోగ్రహణం అని ఇంకో స్క్రిప్ట్ రాయించుకున్నారు, అది కూడా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు, ఆ సినిమా జరగలేదు. దాన్ని లక్ష్మీ రాజ్యం అన్నావిడ, ఈయన మొట్టమొదటి సినిమా ముద్దు బిడ్డలో జీవర లక్ష్మి గారిని తీసేసి లక్ష్మీ రాజ్యం గారిని పెట్టుకున్నారని చెప్పుకున్నాను, గుర్తుంది కదా, ఆవిడ ఆవిడ ప్రొడక్షన్లో అది నర్తనశాల అనే సినిమాగా తయారైంది. ఈయన రాయించుకున్న స్క్రిప్ట్ అది కూడా, ఆ నర్తనశాల కూడా సూపర్ హిట్ అయింది. ఈ విధంగా ఆయన మైథలాజికల్ సినిమాలు తీద్దాం అనుకున్నా కానీ అవి ముందుకు వెళ్ళలేదు. అందుకని ఆయన కేవలం రెండు రకాల సినిమాలు తీసినట్టు మంచి సినిమాలు తీసిన దర్శక నిర్మాతగా మిగిలిపోయారు. సామాజిక స్పృహ, కుటుంబ విలువలు, ఈ పౌరాణిక చిత్రాలు మాత్రం ఆయనకు వర్కౌట్ కాలేదు ఎందుకనో. అదే కాకుండా ఆయన ఇంకొక సినిమా కూడా తీద్దాం అనుకున్నారు, ఊరికే పెదపాలేరు అని ఇంకొక సాంఘిక సినిమా కూడా తీద్దాం అనుకున్నారు, అది కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఈ విధంగా ఆయన పౌరాణిక చిత్రాలు తీద్దామనుకుని ఆయన తీయలేక వేరే వాళ్ళు తీసినవి సూపర్ హిట్ అయినాయి. మరి తిలక్ గారు తీసుకుంటే కూడా ఆయన మూడో రకం సినిమాలో తీసినటువంటి దర్శక నిర్మాత అయి ఉండేవాళ్ళు. మొత్తానికి మంచి చిత్రాల దర్శక నిర్మాతగా, నిబద్ధత గల దర్శక నిర్మాతగా, చక్కటి సాహిత్యాన్ని చక్కటి సంగీతాన్ని అందించిన దర్శక నిర్మాతగా, ఎంతోమంది కొత్త వాళ్ళని పరిచయం చేసిన దర్శక నిర్మాతగా తిలక్ గారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంకొక శ్రోతతో మాట్లాడదాం. నమస్కారం అండి, ఫ్లోరిడా నుంచి సతీష్ గారు, చెప్పండి. మీ ఫ్లోన్ డిస్కస్ చేయకూడదు అనుకున్నాం కానీ ఇంకా ప్రోగ్రామ్ ఎండింగ్కి వస్తుందని చెప్పి చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు కరెక్ట్ టైంలో చేశారు. చెప్పండి సతీష్ గారు, ఎలా ఉంది కార్యక్రమం? కార్యక్రమం చాలా బాగుందండి. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఆటోబయోగ్రఫీస్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ అది చదవకుండా మీరే అసలు మీరు చదువుతూ ఉంటే దానిలో ఒక్కొక్కటి అలా రికార్డ్ అయిపోతుంది. అండ్ అది చాలా ఇన్స్పిరేషనల్ గా, ఇన్ఫాక్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇందాక కాల్స్ అన్నట్టు మీ కాల్స్ రాకపోవడానికి కారణం మెయిన్ ఎవరికి మీ ఫ్లోని డిస్టర్బ్ చేయకూడదని ఉద్దేశమే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీరు మంచి కరెక్ట్ టైంలో ఫోన్ చేశారండి. అనిపించింది యాక్చువల్లీ, వింటున్నాను ప్రోగ్రామ్ బాగా నచ్చింది. ముందు శ్రీశ్రీ గారి పాట కూడా విన్నాను, అది విన్న తర్వాత ఇంక మీరు లాస్ట్ అనిపించేసరికి అమ్మాయి నేను మిస్ అవ్వకూడదు ఛాన్స్ అని ఇంక చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దాం. నేను ఫస్ట్ నుంచి వింటున్నాను మణిరత్నం గారిది, బాలచంద్ర గారిది, ఇంకా అన్ని విన్నాను. అన్ని ఇన్ఫాక్ట్ నేను డైరెక్టర్ అంటేనే నాకు బాగా ఇష్టం. ఆ హీరోల కన్నా డైరెక్టర్ స్టోరీ బాగుంటేనే ఏ హీరో అయినా సక్సెస్ అవుతుందని బిలీవ్ చేస్తాను. కరెక్ట్ అండి, అవును, యు ఆర్ 100% కరెక్ట్ అండి. రైట్, సో హీరోనికి పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు డైరెక్టర్స్ గురించి అది ఇలా చెప్తుంటే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్స్ అండి. వింటూ ఉండండి, ఇంకా చాలా మంచి వాళ్ళ గురించి వచ్చే వారాల్లో మాట్లాడుకుందాం అండి. షూర్ షూర్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. శ్రోతలారా, కార్యక్రమాన్ని ముగించబోయే ముందు